వర్గీకరణ అయిపోయింది, సంతోషంగా ఉన్నారు, మాలను సప్పడిసినప్పుడు ఏబిసిడి అని రామచంద్రరాజు గారు ప్రతిపాదనల మేరకు రెల్లి కులం అది తక్కువ ఉండదు అని పరిశీలించారు. ఆది ఆంధ్ర మాలలు మా తమను మాలంటే బాగుండదు, మేము ఇదే మూలవాసనము ఆదివాసనం ఆది జాతి కనుక ఆది ఆంధ్రని పెట్టుకుంటే వాళ్ళు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఉత్తరాంధ్రలో దాదాపు మెజార్టీ జనాభా మాలంట మార్స్తే వాళ్ళకు ఒక పర్సంటేజ్ బి 7%, సి 6%, తర్వాత ఇతర ఉపకులాలకు 1%. ఈ 15%లో ఏ కులం చాలా కాలం దూరం కనుక వాళ్ళకి లేకపోతే బికి రావచ్చు 7-8, మధ్యలో ఉన్న సీకి రాదు, మళ్ళీ డీకి వస్తుంది, డీ లేకపోతే మళ్ళీ వస్తుంది 9%. పివి రావు గారు ఏం చేసినంటే ఇది విభజనకు వ్యతిరేకం కాదు, మేము కోర్టు పోయింది కూడా చిన్నయ్య గారు కానీ, అది కానీ మాలలంతా అనేక పోరాటాల్లో ఇక్కడ దున్నేవానికి భూమి మొదలుకొని ప్రజాస్వామిక ఉద్యమాలలో అనేక మంది ప్రాణ బలిదానం చేసిన వాళ్ళలో మీరు లెక్కలిస్తే చరిత్ర పడుగుతా మాలల పోరాట చరిత్ర ఉంటుంది. తామే కాకుండా ఇతరులను బతకనిచ్చే మహోన్నతమైన వారసత్వ విలువలకు సంబంధించిన నటరాజం పెద్దశంకర్ మొదలుకొని మహోన్నతమైన మీరు ఇవాళ కీర్తిస్తున్న మహాప్రజాయుద్ధం యొక్క గద్దర్ కత్తి పద్మరావు శివసాగర్ జేబీరాజు ఎవరైనా సరే మాలలందరూ కూడా ప్రజాస్వామిక ఉద్యమాలకు బాసటగా నిలబడ్డారు. ఈ ఉద్యమాన్ని కూడా మాలలు అట్లా సంతకం పెట్టిన లేదో ఇక్కడ శాసనమండలి సభ్యునిగా మీ ముందున్న నేను కూడా వర్గీకరణకు జేబీ గౌతమ్ పద్మారావు గారు జేబీ రాజు గారు శివసాగరు ఇలా మేమందరం ఆ రోజులో ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చినాం. కానీ మాల ప్రజలు అడుగుతున్నాడు 12 ఏళ్లకు కూలి ఎక్కువ వేస్తారని పైటేసుకొని కూలిపోయే మా చెల్లెళ్ళ బాధ నీకు తెలుస్తలేదా? వాళ్ళ వర్గీకరణ అయితే సపోర్ట్ చేస్తున్నాడు మమ్మల్ని అడిగినప్పుడు మన బాధతో పాటు వాళ్ళ బాధ సపోర్ట్ చేస్తాం, కానీ అయితే మరి గ్రూపుల పత్తి ఏంది? జనాభా లేదని చెప్తారు, ఒక్క నేత కాని కమ్యూనిటీ మాలల వృత్తి మగ్గం. మా ముత్తాత కూడా మగ్గాలు వేసేది, తాత కూడా నేసినాడు. ఒక్క నేత కాని కమ్యూనిటీ 12-11 లక్షలు ఉంటారు, అది మాలని చెప్పరు. చాలా చోట్ల మన్య పని భూమి ఉన్నందుకు మన్యం అంటే మన్య పనులు అని చెప్పుకుంటారు, అది మాలని చెప్పరు, అది మాల ఉపకులంగా చెప్తారు. తెలివేక తీసుకున్నారు బేగరి వృత్తి కాటి కాపరి. ఆ రోజు బ్రాహ్మలు హింసిస్తుంటే సత్య హరిచంద్రునికి బాసలాడి కొన్న కమ్యూనిటీ వీరభావుడే మాల కదా, బేగరి ఉంటాను ఆ బేగరి మాలని చెప్పరు. ఇట్లా మొత్తం ఉపకులాలు లెక్క తీసేసి మాలలు 2011 సెన్సిస్ ప్రకారం 25 లక్షలు అంటారు. కానీ ఇప్పుడు దళిత సమాజం ఇద్దరిలో కూడా ఆదర్శనీయంగా కొంత వాయిస్ను బలంగా అంబేద్కర్ వాదాన్ని కాణిసరామ వాదాన్ని ఒక ప్రజాస్వామిక దృక్పథాన్ని ఇస్తున్న ఒక మేధావి విశారదని చెప్పినాడు. మాలలు 30 లక్షలు, మాదిగలు 40 లక్షలు తెలంగాణ అని చెప్పి, ఇది నా మాట కాదు నేనంటే, ఎందుకంటే మాల ఏ సమూహం ఏ కులం అని వెతుకుతారు ఈ దేశంలో. కనుక మాలల జనాభా ప్రకారం వర్గీకరణకు ఎవరికి తెలంగాణకు వచ్చే వరకు ఇక్కడ వర్గీకరణ ప్రకారం మాలలు వెంకబడ్డారు, మాలల క్రిమిలేయర్ ప్రకారం ప్రియాట్లో ఉండాల. మాకు రిజర్వేషన్ వర్గీ నా వరకు నేనేంటే మాలలు ఒప్పుకుంటారా మాదిగలు ఒప్పుకుంటారా లేదు, క్రిమిలేయర్ ప్రకారం ఎదిగిన సెక్షన్కు రిజర్వేషన్ ఉండాలంటే మాలలకు ఏవైతుందో ఇక్కడ తెలంగాణలో ఏ లెక్కన చేయండి, భూమి ఉద్యోగాలు కార్పొరేషన్ లోన్లు అన్ని విధాల కనుక వాళ్ళు క్రిమిలేయర్లో మొదటి స్థానంలో ఉండాలి. చేస్తాం, చట్టం చేస్తాం, ఆర్డినెన్స్ ఇస్తాం, అంత ఉత్సాహం మీకెందుకో, అంత ఆసక్తి మీకెందుకో? తరాల కొద్దీ మా వేం పెంటలు కాల్చినప్పుడు మా గూడాలు కాల్చినప్పుడు అనేక ప్రాంతాల్లో తెలంగాణలో దళితుల మీద దాడులు జరుపుతాము, మౌనంగా ఉన్న మీకు ఇంత ఆనందం ఎందుకో? మాకంటే అన్ని రాజకీయ పార్టీలు మనవాదంతో కూడిన ఈ దేశంలో అసమానతలను లోకంలో మనుషులను మనిషి కాదు వ్యవస్థలో ఒక సాటి పీడిత కులం పట్ల ఏ కోనుముఖంగా దాడి జరిగినట్టుగా మాదిగా అంటాం న్యాయం అది, ఎందుకంటే వాళ్ళు ఆ ఉద్యోగాలు కల్పనలు. కానీ ఎంత ఆసక్తి ఆర్డినెన్స్ అంటే వేస్తాం తేండి ఎవడతాడు, కానీ తెచ్చే ముందు మా జనాభా ప్రకారం మా లెక్కలు మేము తెలుసాల్సిన అవసరం ఉంది. మేము ఈ సమాజంలో మా వాటా ప్రకారం మనకు రావాలా.